వీడు మారడండి అమ్మాయిల మీద కంటెంట్ చేయడం పక్కన పెట్టేస్తే సొంత చెల్లెల మీద కూడా చేయడం స్టార్ట్ చేసేసాడు లెట్ మీ వెల్కమ్ సంజయ్ లే 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 నా రాజా లే లే అది ఫ్లోర్ వేవ్ రాదా సుధాకర్ నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా మన ఫ్రీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలంటే ఒకటి సుధాకర్ అన్న అలా స్మార్ట్ గానే ఉండాలి లేదంటే శ్రీముఖులని సిస్టర్ అయినా ఉండాలి అప్పుడు స్ట్రీట్ మొత్తం మన గురించి మాట్లాడుకుంటుంది అనమాట. అసలు అందమైన అక్కడ వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి భయ్య, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మొన్న మా ఇంటికి ఎవడో ఒకడు వచ్చాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరో ఉన్నారా? ఎవడరా నువ్వు? ఎవరు లేకపోతే ఇంటికి వచ్చి దాయిదామని చెప్పేస్తావా? ఇంతకి నువ్వు, నేను మీ సిస్టర్ క్లాస్మేట్ అండి. నువ్వు క్లాస్మేట్ ఏంట్రా? వైన్ షాప్ ముందు ఆమ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నావు. అది కాదు సార్, డౌట్ అడుగుదామని వచ్చాను సార్. అయితే వెళ్ళి మీ బాబుని అడుగు. ఆ డౌట్ కాదు సార్, ఫిజిక్స్ డౌట్. అయితే ఫిజిక్స్ సార్ ఇంటికి వెళ్ళరా, మీ అమ్మ ఎందుకు వస్తారా ఎరుపు చొక్కాలు వేసుకొని? ఒక్కసారి పిలవండి భయ్యా. లేదురా రే, నా చెల్లి లేదు సార్. మీ కాల్ పట్టుకుంటాను సార్, ఒక్కసారి పిలవండి సార్ మీ చెల్లిని. ఓడి అమ్మ, నువ్వేంట్రా బాబు ఇలా తయారయ్యో? నేను చూస్తుంటే నాకు ఎక్కడ తేడా కొట్టేస్తుంది. ఎక్కడ ఉంటావురా నువ్వు? కేపీజీ 4th ఫేజ్ లో ఉంటాను సార్. ఆ పక్క సందులో ఒక అమ్మాయి ఉంటదిరా, దగ్గర నుంచి వస్తే దొంపలు అమ్ముకునే దానిలో ఉంటది, కానీ దూరం నుంచి వస్తే దానిమలా ఉంటది. అవును సార్, అది మా సిస్టరే. మరి బయట ఉన్నదే, లోపలికి రా. ఇక్కడ ఇలా ప్లస్ అయితే ఒకసారి మనకి దెబ్బలు పడతాయి అనమాట. మన బస్ స్టాప్ దగ్గర నిల్చున్న భయ్య, అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎంకే బస్ ఎప్పుడు వస్తుంది? నీకు అక్క చెల్లెలు లేరురా? వస్తే నీ అమ్మ అట్టికల అట్టికల అమ్ముకునే మొఖం లానా? నేనేం అడిగానే నీకు టికెట్ డబ్బులు అడగలేదు, బస్ ఎప్పుడు వస్తుంది అడిగాను. నీకు అక్క చెల్లెలు లేరురా? అది కాదే, బస్ ఎప్పుడు వస్తుంది అడిగాను. నీకు అక్క చెల్లెలు లేరురా? అరే ఉన్నారో లేరో అని చెప్పి ముందుకు వెళ్ళొచ్చు కదా, వేరే వాళ్ళని అడగచ్చుగా. ఒక్కదే ఉంది అన్న బస్ స్టాప్ లా. మరి వేరే వాళ్ళు వచ్చారు కాదు. ఏ బాగుందన్న, నువ్వు ఇలా మాట్లాడంటే మా అన్నయ్య కాల్ చేస్తాను. ఏ ఆడొచ్చి పిండి పిసుకుతాడా? నువ్వు ఇలా మాట్లాడు, మా నాన్న మా అన్నయ్య కాల్ చేస్తాను అని చెప్పాలి. అన్నయ్య ఎవడా మా ఏ చేతన కొడుకు నిన్ను ఏడిపించింది? వీడే అన్నయ్య. అరే నువ్వే నాకు నా చెల్లెని ఏడిపించింది? ఎద్దా అది చెప్పిందే కళ్ళు దొబ్బయ్యా, నువ్వు ఉండేది ఇదేరేనా? లేదురా, యుఎస్ఏ ఫ్లైట్ వేసుకొని నీ సిస్టర్ సైడ్ కొడదామని వచ్చా. రే నా చెల్లెని ప్రేమించు, ఇది ఎక్కడ బాధ అన్న? సరే నువ్వు చెప్పింది ఆడు చెప్పింది ఏమని ఒకటి చెప్పాడన్న, ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. అది చెప్తే నేను వదిలేస్తాడు. సరే అని చెప్పా, ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ ఆల్ గర్ల్స్ ఆర్ మై మదర్స్. నయ్యం కొట్టలేదు, చెప్పులేస్తామో అనుకో. అయితే ఇక ఆ డైలాగ్ అన్నాక వాళ్ళ బ్యాచ్ మొత్తం కుమ్మిస్తారు. సరే అని చెప్పి బయట సిస్టర్ వదిలేసి ఇంట్లో నాకు సిస్టర్ ఉంది. అదో పెద్ద అనుమానాలు పక్షి అన్న బాబు. మా ఇంట్లో అందరు గుడికి వెళ్తున్నారు భయ్య, రూమ్ అంతా ఖాళీ అవుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ పిలిచి బీర్ పార్టీ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది మాత్రం రెడీ అవ్వట్లేదు నా చెల్లెలు. గుడికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు బిజీ ఉంది, బిజీ ఉన్నాను అన్య. అయితే నీకేం ముష్టోడు రావడం కన్ఫర్మ్, లెక్కలు నేర్చుకో. అదేంటి అన్య, మరి శ్రావణ శుక్రవారమే గుడి చుట్టూ ప్రయాసం చేసి రిచ్ మోడ్ కావాలని కోరుకున్నావు అనుకో, సర్చ్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేస్తాడు. అవునా? అయితే నేను ఇప్పుడే గుడికి వెళ్తానన్యా. మరి నువ్వు అంటే నేను చదువుకోవాలి. ఈ మొఖానికి సూటే మాటలు మాట్లాడాను. ఎంత మాట అన్నవే, నా తాపత్రయము తప్పనా? అన్ని నీకోసమేనే. సారీ అన్న, నన్ను క్షమించు. పర్లేదమ్మా, జాగ్రత్త, గుడికి వెళ్ళి అంబిక దర్బార్ అగరబత్తి తెలియచ్చు, స్మెల్ బాగుంది. నీకు మంచిగా శ్రీమంతుల్లో మహేష్ బాబు లాంటి మూడు రావాలని కోరుకో. నాకు రాశి కన్నో తమన్నో తాప్సియో ఏదో ఒకటి జీవితానికి. బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టు ఉంటుంది. సరే అని చెప్పి మా వాళ్ళంతా గుడికి వెళ్ళిపోతే నేను మా ఫ్రెండ్స్తో బీర్ పార్టీ కూర్చున్నాను అనమాట. అదే టైం మా బాబు కాల్ చేశాడు. రే యదవా, 5 నిమిషాలు ఇంట్లో ఏనా కొడుకు కనిపించడానికి కాలు చేతులు ఇరగొట్టేశాను. అది కాదు నాన్నగారు, బీర్ బాటిల్ లోపలికి వెళ్ళిపోద్ది యదవా. ఎట్లా? నెక్స్ట్ పెళ్లి చూపులు. కానీ అప్పుడు మా అన్నయ్య కష్టాలు ఎలా ఉంటాయంట భయ్య, దేనికి లైన్ వేసుకోవాలో, దేనికి దాని చెల్లి ఫ్రెండ్ అసలు అర్థం కాదు. ఈ అమ్మాయికి పెళ్లి కూతురు ఫ్రెండ్ అని మనం తెలుసు, కానీ ఏం తెలియనట్టు మన దగ్గరకు వచ్చి మీరు ఎవరైనా అడుగుతారు. బ్రీజర్ తాగే దానికని తెలివితేటలు ఉంటే 90 తాగే మనకని తెలివితేటలు ఉంటాయి.
అయితే పెళ్లి జరుగుతుంది, దాంట్లో ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందంటే, మిమ్మల్ని కూడా ఎక్కడ చూసినట్టుందండి, అది నేను పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ అండి. హే కాదు కాదు, మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఆ రాశి కన్నా సేమ్ యాక్టివిటీస్ మీరు అలానే ఉన్నారు. థ్యాంక్స్ అండి, మీరు కూడా యాంకర్ రవి అందంగా ఉన్నారు. సర్లే గానీ మీరు ఇంతకీ ఎక్కడ ఉంటారు? సనత్ నగర్ లో. మీరు ఏం చేస్తుంటారు? మాక్సిమం బిజీగా ఉంటాను. మీరు చాలా గ్రేట్ అండి, చాలా బిజీగా ఉంటారు. పెళ్లి అయినప్పటి నుంచి మా ఆయన అయితే ఖాళీగానే ఉన్నాడు. నీకు పెళ్లి అయిపోయిందా? సరే పక్కెళ్ళి పప్పన్న తిని మీ ఆయనకి ఇంటికెళ్ళి మునక్కాడ కర్రీ చేయి. కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్య, అన్నయ్య లవ్ చేస్తుండే ప్రతి సిస్టర్ హెల్ప్ చేస్తుంది, కానీ సిస్టర్ లవ్ చేస్తుండే బ్రదర్ అస్సలు హెల్ప్ చేయడు. సో సిస్టర్స్ ఆర్ గ్రేట్.